ఒక్కసారి కారం పొడి చేయండి. ఈ కారం పొడి పప్పులు కొబ్బరి రెండు కలిపి చేశాను అన్నమాట. ఇది ఇడ్లీలోకైనా అట్టులోకైనా దేనిలోకైనా అట్టు వేశాక దాని మీద వేయడానికైనా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. దానికోసం ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాము. ఎండు కొబ్బరి ఒక 1/2 కేజీ అంత ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాంతోపాటు పుట్నాలు కూడా ఒక 1/2 కేజీ 2 1/2 కేజీలు తీసుకొని ఎండుమిర్చి ఒక 150 గ్రామ్స్ ఎక్కువగానే తీసుకోండి. ఎందుకంటే కొబ్బరి కాస్త తీయగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కాస్త ఎక్కువే పడతాయి. అన్నీ పచ్చివేనండి, డ్రైగానే వేస్తున్నాను, ఫ్రై ఏం చేయట్లేదు. ఇంకా ముందుగా పుట్నాలు పౌడర్ చేసుకున్నా, కొబ్బరిని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పుట్నాలు దాంతోపాటు ఎండుమిర్చి ఉప్పు ఒక 1 స్పూన్ అంత పెద్ద స్పూన్తో వేసుకోండి, ఎక్కువగానే పడుతుంది. సరిపోకపోతే కలిపేటప్పుడు చెక్ చేసుకొని వేసుకోండి. ఇవి రెండు కలిపి పౌడర్ చేసి వేసుకుందాము. పుట్నాలు ఎండుమిర్చి రెండు ఒకేసారి నలిగిపోతాయి ఈజీగానే. ఇంకా నలిగిన దాన్ని మిశ్రమాన్ని ఆ పౌడర్ని నీట్గా ఎండు కొబ్బరిలో కూడా మిక్స్ అది కూడా దీనిలోనే ఎండుమిర్చి మిగిలినవి ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని దానిలో వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కారం పొడి పప్పుల కొబ్బరి పొడి అనొచ్చు. చక్కగా మిక్స్ చేసేసుకొని దేంట్లో అయినా ఎంజాయ్ చేయడమే. ఒక్క చుక్క నూనె వాడకుండా చేసుకోగలిగే కారం పొడి ఏ ఫ్రై లేకుండా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్దీగా. మీరు ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియో వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.